బీజేపీ సీనియర్లు కొత్త రాగం ఆలపిస్తున్నారా? అధిష్టానానికి వ్యతిరేకంగా గడ్కరీ గళమెత్తారా? ఫెయిల్ అయితే నాయకుడిదే బాధ్యత అని ఆయన ఎందుకంటున్నారు? మూడు హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయా? సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను టార్గెట్ చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. ఏడాది కిందటి దాకా ఆ మాటకొస్తే కొద్ది నెలల కిందటి దాకా మోదీ షాల్ను సవాల్ చేస్తూ గొంతెత్తడమే ఓ సాహసం. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడంగా ఉండేది. కానీ ఎప్పుడైతే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందో పార్టీలో నిరసన ధ్వనులు క్రమేణా ఊపందుకుంటున్నాయి. వ్యక్తులు సరిగా పనిచేయనప్పుడు, ఆశించిన ఫలం దక్కనప్పుడు నాయకులే బాధ్యత వహించాలని గడ్కరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల సమావేశంలో వ్యాఖ్యానించారు. నేను పార్టీ అధ్యక్షుని అయినప్పుడు నా పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు సరిగా పనిచేయనప్పుడు తప్పెవరిది? నాదే కదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం హోంశాఖ సమర్థంగా పనిచేస్తోందంటే దానికి కారణం సుశిక్షితులైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులేనని గడ్కరీ అంటున్నారు. వారిలో అనేక మంది సచ్చీలురు, తమ పని భేషుగ్గా నిర్వహిస్తున్నారు. ఓ పార్టీ విషయంలోనూ అంతే, వ్యక్తులు సరిగా పనిచేయాలి, లేదంటే దానికి నాదే బాధ్యత, వారిని సరిగా తీర్చిదిద్దని తప్పు నాదే అవుతుంది అని ఆయన తేల్చేశారు. వ్యవస్థను సరిగా నడపాల్సిన బాధ్యత నాయకుడిదే. కిందివారు సరిగా పనిచేయనప్పుడు, కోరుకున్న లక్ష్యాలు నెరవేరినప్పుడు ఆ నాయకుడే దానికి బాధ్యత వహించాలి అని పునరుద్ఘాటించారు. అంతేకాదు, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాలంటే తనకు చాలా ఇష్టమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. నెహ్రూ గాంధీ విధానాలను శాశ్వతంగా చెరిపేయాలని ఓ పక్క మోదీ షా ప్రయత్నిస్తున్న తరుణంలో గడ్కరీ ఈ మాటలు అన్నారు. పరమత ద్వేషాన్ని పెంచి పోషిస్తోందని బీజేపీ విమర్శలు ఎదుర్కొంటున్న దశలో ఆయన భారతీయ వ్యవస్థకు పెద్ద ఆభరణం పరమత సహనమేనని అన్నారు. ఒక వ్యక్తి అద్భుతంగా ప్రసంగించినంత మాత్రాన ఓట్లు రాలవు. మీరు విధ్వాంసుడే కావచ్చు, అన్నీ నాకు తెలుసనుకుంటే మీరు పొరబడ్డట్లే. కృత్రిమమైన మార్కెటింగ్ ఎల్లకాలం నిలవదు అని గడ్కరీ మోదీ షాలను దృష్టిలో ఉంచుకుని దుయ్యబట్టారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓటమికి నాయకత్వానిదే బాధ్యత అని కిందటి వారమే ఓసారి గడ్కరీ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ ఓడిపోయినా అమిత్ షా గానీ నరేంద్ర మోదీ గానీ ఒక్కసారి కూడా దానిపై సీనియర్ నేతలతో సమీక్ష నిర్వహించకపోవడం విమర్శలకు తావిచ్చింది. గెలిస్తే సంబరాలు చేస్తూ మోదీని కీర్తిస్తూ సమావేశాలు నిర్వహించే అగ్రనేతలు, ఓడిపోతే మాత్రం తప్పు తమది కాదు, స్థానిక నాయకత్వానిదని చెప్పడం అనేక మంది సీనియర్లకు రుచించలేదు. ఆర్ఎస్ఎస్కు సన్నిహితుడిగా భావిస్తున్న గడ్కరీ మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారని ప్రచారమవుతున్న తరుణంలో ఆయన నుంచి విమర్శల శరాలు పెరగడం విశేషం. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన మిత్రపక్షాలకు కూడా సన్నిహితుడిగా పేరుంది. దేశ రాజధాని ఢిల్లీపై చలిపులి పంజా విసిరింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయి పడిపోవడంతో నగరవాసులు బయటికి రావాలన్న